ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈ దిన దేవుని వాక్యము సామెతల గ్రంథము 4:5-6 జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడవకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. దేవుని స్నేహితులారా, ఇది నా యొక్క అంశము, జ్ఞానము సంపాదించుకునుట. చూడండి, ఈ లోకం ముందు మానవులమైనటువంటి మనమందరము కూడా మన అనుదిన జీవితంలో ఏవేవో పొందుకోవాలి, వేటినో సంపాదించుకోవాలి అని తాపత్రయపడుతూ ఉంటాం. అయితే ఈ భూమి మీద మనము సంపాదించుకోవలసినటువంటి ఒక ముఖ్యమైన సంగతిని గురించి దైవజనుడు మహాజ్ఞాని అయిన సొలొమోను భక్తుడు ఈ లేఖన భాగం ముందు తెలియజేస్తున్నాడు. అదే జ్ఞానము. నిజమే. కారణం ఏంటి అనంటే, ఆ జ్ఞానం యొక్క విలువ సొలొమోనునకు తెలుసు గనక. దేవుడు ఒక దినాన్న దర్శన రూపముగా సొలొమోనునకు కనిపించి తన యొక్క దర్శనాన్ని సొలొమోనుకు అనుగ్రహించి, ఈ భూమి మీద నీకు ఏ వరాన్ని కావాలో కోరుకో అని సొలొమోనును అడిగినప్పుడు, దైవజనుడైనటువంటి సొలొమోను భూమి మీద ఉన్న మనుషులందరికంటే కూడా అత్యధికమైన విలువైన సంపదను కోరుకున్నాడు. అదే జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి సొలొమోను యొక్క కీర్తి నలు దిశలా కూడా వ్యాప్తి చెందిన చరిత్ర ఈ వాక్య గ్రంథం అందు మనము నేర్చుకోగలిగిన వారమే అంటూ ఉన్నాం. దేవుని స్నేహితులారా, ఎందు నిమిత్తము మనము ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని ఆలోచన చేసిన వారమైతే, నీవు జ్ఞానాన్ని కానీ సంపాదించుకున్న ఎడల నీ జీవితంలో ఎటువంటి శ్రమ, ఎటువంటి శోధన నీకు ఎదురైనా సరే ఆ శ్రమలో నుండి నీవు ఎలాగున తప్పించుకోవాలి, నీకు ఎదురైన శోధన నువ్వు ఎలాగున జయించాలి అనే సంగతిని నీలో ఉన్నటువంటి జ్ఞానమే నీకు బోధిస్తుంది. అదే 6వచనములో దైవజనుడైనటువంటి సొలొమోను మనకు తెలియజేస్తున్నాడు. నీ జ్ఞానమే నిన్ను కాపాడును, నీ బుద్ధి నిన్ను రక్షించును. అయితే ఇది నాన్న ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ సంగతిని ఆలోచన చేస్తే, ఈ జ్ఞానాన్ని మనము ఎలా సంపాదించుకోవాలి, ఎక్కడ సంపాదించుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దానిని కూడా దైవజనుడైనటువంటి సొలొమోను భక్తుడే తెలియజేస్తూ అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. నిజమే. దేవుని స్నేహితులారా, ఎవరైతే దేవుని యందు నిజమైన భయభక్తులను కనబరచుచు అరునిత్యము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, దేవుడు వారితో వాక్యము ద్వారా మాట్లాడుతూ తన యొక్క సన్నిధిని వారికి తోడుగా ఉంచుతూ జ్ఞానాన్ని వారికి అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానమే వారిని అన్ని విషయాలలో కూడా కాపాడుతుంది, హెచ్చిస్తుంది. కాబట్టి మనము మన అనుదిన జీవితంలో మనకు సమయము ఉన్నా లేకపోయినా, అవసరమైతే సమయాన్ని ఏర్పాటు చేసుకొని మరీ కూడా అనునిత్యము వాక్యాన్ని చదవడానికి మనము అధిక ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడు నీవు చదువుకున్నటువంటి వాక్యము ద్వారా దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. నీవు పొందుకున్న ఈ జ్ఞానం వలన ఈ లోకమందు నీవు హెచ్చింపబడతావు. కాబట్టి దేవుని బిడలమైనటువంటి నీవు నేను మనమందరమును కూడా ఈ వాక్య ధ్యానం వలన అనునిత్యము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు సమయాన్ని కేటాయించడం ద్వారా దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని సంపాదించుకుని ఈ లోకమందు వర్ధిల్లగలిగేటువంటి గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు ఇటు వాక్య ధ్యానం వలన మీకును నాకును మనెల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునో గాక. ఆమెన్. అందరికీ మరణాత.